అన్న ఎక్కడి నుంచి వచ్చారు? అన్న మాది పాకిరపేట నియోజకవర్గం అడ్డు రోడ్ అన్న మాది. అంటే ఇక్కడ కళ్యాణ్ గారి గెలుపు 70,000 మ్యాచ్ ఆడుతుంది దగ్గర, ఎలా ఉంది మీ స్పందన? స్పందన ఆపుకోలేక ఇక్కడ దాకా వచ్చేసాం పరిగెట్టుకుని. ఎన్నో ఆంక్షలు అన్నారు, ఏం ఇబ్బందులు అన్నారు, దేనికి భయపడకుండా జంకకుండా పరిగెట్టుకు వచ్చామంటే నిజంగా ఆపుకోలేక అంతే. అంటే ఎప్పటి నుంచో ఉన్న చిరకాల కోరిక ఇప్పుడు నెరవేరింది. ఇది ఖచ్చితంగా సెలబ్రేషన్ చెప్పుడు. సెలబ్రేషన్ ఒక్కరోజు కాదన్న, 5 ఏళ్లలో నెక్స్ట్ 5 ఏళ్లలో ప్రతి సెకండ్ దీన్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం జనసైకులు అందరూ కూడా. ఇది చిన్న గెలుపు కాదు, గెలుపుని చిన్న పదం ఉన్నా దీనికి, దీన్ని ప్రపంచం అనొచ్చు. ఒకరిని ఓడిస్తే గెలుపు, ఓడింది తుక్కు రేగొట్టారు అవతా, ఓడించడం చాలా చిన్న పదం, తుక్కు రేగొట్టారు. అంటే అన్ని తక్కువ స్థానాలు వస్తాయి అని చెప్పి జగన్ గారు కూడా అనుకుని ఉండరేమో, అంత తక్కువ ఛానల్ వచ్చినాయి వైఎస్ఆర్సీ. ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడేది నాకు ఎప్పుడు చెప్పలేదు అని మరి అయితే, మరి ఆయన నాకు చెప్పుండి చెప్తే నాకేదో చెప్పలేదు అని అనుకున్నారా లేదో మరి. నేను అంటాను అన్న, చాలా అంటాను, పవన్ కళ్యాణ్ నేనే కార్ డ్రైవింగ్ చేస్తాను అంట, నమ్మేస్తారా? అలా ఉంటాయిలే కానీ అవన్నీ నేను తెలుసు అన్న, విన్నాను విన్నాను. ఏం పెద్ద గుర్తుంచుకునే విషయాలు కాదన్న ఇవన్నీ, ఎందుకంటే పబ్లిక్ అంతా కూడా డిసైడ్ అయిపోయారు, డిసైడింగ్ ఫ్యాక్టర్. కానీ నిజంగా చెప్పాలంటే ఈ రేంజ్ ఆఫ్ మార్క్ వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఖచ్చితంగా గెలుస్తారని తెలుసు, బట్ విన్నింగ్ పర్సంటేజ్ ఇంత హైలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఒకటి చెప్తున్నా, దెర్ ఈస్ స్టిల్ హ్యూమానిటీస్ అలైవ్, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. మానవత్వం ఇంకా మిగిలి ఉంది, అది ఖచ్చితంగా చెప్పగలం ఈ యొక్క గెలుపు అంచనాలను బట్టి. అయితే 200% అయితే షోర్ షార్ట్ గా చెప్పగలం అన్న. అంటే లాస్ట్ టైం స్ట్రైక్ రేట్ ఓన్లీ 0.7 మాత్రం ఉంది, అలాంటిది ఇప్పుడు స్ట్రైక్ రేట్ అనేది 100% ఉంది. అంటే ఒక పార్టీని 2 చోట్ల సరే ఓడిపోయినా సరే ఇంతవరకు తీసుకొచ్చారు కళ్యాణ్ గారు, ఎలా చూడొచ్చు ఈ మొత్తం జర్నీని? అంటే సింపుల్ గా చెప్పాలంటే కష్టం ఆయన కష్టం, జనాల యొక్క ఆశ ఆయన కష్టం, జనాల యొక్క ఆశ, ఈ రెండే ఆయన విజయం దాకా తీసుకొచ్చాయన్న. ఏ రోజు ఏ సెకండ్ కూడా ఓడిపోయినని ఆయన వెనక్కి తగ్గలేదు, ఏ రోజు వెనక్కి తగ్గలేదు. ఎవరు స్టెప్ బ్యాక్ ఫార్ములా అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనమాట. కర్మణ్యవాధికారస్ అన్నట్టు నువ్వు కష్టపడు, ఫలితం ఆ టైంలో వచ్చేస్తుంది, అది నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు దాన్ని అంతే. అంటే రాష్ట్రం మొత్తంలో ఎలాగో సెలబ్రేషన్ జరుగుతున్నాయి అంటారు, చాలా చిన్నది రాష్ట్రం ఏంటన్నా, తెలుగుకోడి నల్లమూలలో ఎక్కడున్నా ఇదే విధంగా ప్రబంధం జరుగుతాయి, సెలబ్రేషన్స్ ఉంటాయి. జై జనసేన. 100% ఫిక్స్ అది. థ్యాంక్ యూ.